నమస్తే స్పెషల్ డిబేట్కి స్వాగతం నేను రవిశంకర్ విళ్ళ అధికార వైసీపీలో సీట్ల పంచాయతీ ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీల సీట్ల పంపకం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్రంగా సాగుతోంది ప్రత్యర్థి పార్టీలు పొత్తులపై సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రాకముందే అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో బిజీగా ఉంది ఇప్పటికే రెండు జాబితాని రిలీజ్ చేసిన వైసీపీ వాళ్ళ మూడవ జాబితాను విడుదల చేయబోతోంది ఒకవైపు అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసేస్తూ ఉంటే టీడీపీ జనసేన సీట్ల పంపకం విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ జనసేన పార్టీలు వెయిట్ చేస్తూ ఉన్నాయా పవర్ షేరింగ్ అంశంలో టీడీపీ జనసేన క్యాడర్లో ఏకాభిప్రాయం రావడం లేదా సో ఇదే అంశం మీద ఇవాళ స్పెషల్ డిబేట్లో డిస్కస్ చేద్దాం చర్చలో పాల్గొంటున్నారు చింతా రాజశేఖర్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో అక్షర్ సత్యం గారు జాయిన్ అవుతారు సీనియర్ జర్నలిస్ట్ చింతా రాజశేఖర్ గారు సో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుకుంది వన్ బై వన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు అభ్యర్థుల జాబితా ఒకవైపు ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కార్నర్ చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఇక్కడ చూసాం కదా బీఆర్ఎస్ సిట్టింగ్లు మార్చకపోవడం వల్ల చాలా అనర్ధాలు జరిగాయి కాబట్టి బహుశా ఆ సలహా ఇచ్చి ఉండవచ్చు ఇద్దరు మిత్రులే కదా కేసీఆర్ అండ్ జగన్ ఏమో మారుస్తున్నారు రాజకీయాల్లో అల్టిమేట్గా గెలిపే పరమావధి కాబట్టి క్లీన్ స్వీప్ చేస్తామని వాళ్ళు చెప్తున్న పైకి క్లీన్ స్వీప్ కాకపోయినా కనీసం మ్యాజిక్ ఫిగర్ అయినా దాటాలి కదా అధికారంలోకి రావాలంటే సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఫస్ట్ లిస్ట్ చూసాం చాలా గందరగోళం అయింది సెకండ్ లిస్ట్ చూసాం తర్వాత కూడా గందరగోళం అయింది ఇవాళ థర్డ్ లిస్ట్ లిస్ట్ రాబోతోంది సో మరింత అలజడులు అలకలు అసంతృప్తులు పార్టీని వాళ్ళు వీడి వాళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది వైసీ ఐ మీన్ జనసేనలో జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది సో సో ఏం చెప్తారు దీని అంతటికీ నమస్తే అండి మీకు ఛానల్ వీక్షకులకి అండ్ నైన్టీ నైన్ వీక్షి గుడ్ మార్నింగ్ ఇక్కడ బుజ్జగింపులు అంటే టైం కావాలి బుజ్జగింపులకి అలకెలికి తీర్చడానికి సో జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల ముందరే అవన్నీ చేసేసుకుని ఏ బుజ్జగింపులు అలంకల్ ఉండి ఎవరైనా బయటికి వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతే ఆ క్లారిటీ వచ్చేస్తే క్లియర్ మైండ్తో వెళ్ళిపోవచ్చు ఎలక్షన్స్కి అని చెప్పేసి ఆయన అందరికంటే ముందుగా ఈ చే కార్యాచరణ చేపట్టారు మొత్తం ఆయన దాదాపు అరవై ఐదు మంది దాకా ఆయన మార్చబోతున్నారు లేదా స్థానభ్రంశం చేయబోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో దాన్ని బట్టి ఆయన ఒక రెండు నెలల టైం ఉంటుంది ఒక పది పదిహేను రోజులు బుజ్జగింపులకు పోయినా సరే మిగతా టైం ఆయన ఫుల్ ప్లేడ్స్ అంటే ఆ తాడో తెలుసుకొని ఉండేవాళ్ళు ఎవరో బయటికి ఎవరు క్లారిటీ వచ్చేస్తే దాని అనుగుణంగా స్థానికంగా కూడా కొన్ని పొత్తులు కొన్ని ఎత్తులు చేయాల్సి ఉంటాయి కాబట్టి ఆ వ్యూహాలు రచన చేసుకుని ముందుకు వెళ్దామని అంటున్నారు ఇక్కడ మెయిన్ అసలు విపక్షాలకి బీజేపీతో పవన్ కళ్యాణ్ అది కూడా మాట్లాడదాం ఇక్కడ ప్రతిదానికి ప్లస్ మైనస్ నాణికి రెండు వైపులో ఉన్నట్టు ఇప్పుడు అభ్యర్థుల్ని మార్చితే ఒక ఇబ్బంది మార్చకపోతే ఒక ఇబ్బంది మార్చకపోతే వచ్చిన ఇబ్బంది తెలంగాణలో చూసాం మార్చడం వల్ల ఈ లోపల జరిగే గందరగోళం ప్రతిపక్షాలు కార్నర్ చేయడం సో ఇదంతా కూడా ఎటువంటి మెసేజ్ వెళ్తుంది పార్టీ క్యాడర్ లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ అంటే ఇప్పుడు ఒక అభ్యర్థి వెళ్ళిపోతుంటే అతను కొన్ని కొంత ఓటు బ్యాంక్ డెఫినెట్గా తీసుకెళ్తాడు రాబోయే అభ్యర్థి ఆ ఓటు బ్యాంక్ ని పూడ్చి మరి కొంత ఓటు ని యాడ్ చేస్తాడు అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే అభ్యర్థిని మారుస్తారు ఎవరైనా సరే వైసీపీ కానీ లేకపోతే ఎవరైనా సరే గత్యంత్రం లేని పరిస్థితుల్లో ఇంకా తప్పని పరిస్థితిలో ఆ సీటు వదిలేసుకుందాం అనుకుంటే తప్ప అటువంటి సాహసం ఎవరూ చెల్లరు అధికారంలో ఉన్న పార్టీ అటువంటి సాహసం అసలు అసలు ఎప్పుడూ చేయదు సో డెఫినెట్గా వాళ్ళు రాబోయే రోజుల్లో మాకు ప్రభుత్వ పరిపాలన మీద కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉందని కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు జనాలకి రెండు వేల నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు మీద నమ్మకం కోల్పోయింది టీడీపీ మీద లేదా చంద్రబాబు నాయుడు ఫేస్ మీద లేదు చంద్రబాబు నాయుడు ఫేస్ మీద లేదు కాబట్టి టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ నైన్ పోయింది టూ థౌసండ్ ఫోర్టీన్ కూడా చంద్రబాబు నాయుడుని ఎవరు నమ్మకపోతే ఆయన పాదయాత్ర చేసుకున్న తర్వాత నన్ను ఎవరూ నమ్మట్లేదు అని నిర్ధారణకు వచ్చి అమాయకమైన పవన్ కళ్యాణ్ ఫేస్ను ఒకటి ముందు పెట్టారు పవన్ కళ్యాణ్ గనక ప్రజల ఆకాంక్షలకు మేరకు పార్టీ నడిపించుంటారు ఆయన పార్టీ క్యాడర్ ఆకాంక్షల మేరకు ముఖ్యంగా పార్టీ నడిపించి ఉంటే ఆయన కొద్దిగా నమ్మకం చూరుకునేవారు ఆయన కేవలం చంద్రబాబు నాయుడు వేసిన మ్యూజిక్ అయినా డాన్స్ చేయటం అనేది ప్రజలకు నచ్చలేదు కాబట్టి చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు పవన్ అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ మీరు లేవ చె మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది కదండి ఒకటి కాదు వందల ఆరోపణలు సెపరేట్ చెప్పండి సపరేట్ షో పెట్టండి దానికోసం ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు ఆయన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న కోసం ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ అమరావతి వెళ్ళారు అప్పుడు వైసీపీ ఎన్డీఏలో చేరుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఒక విలేకరు అడిగారు మీరు ఎందుకు వైసీపీ కనుక ఎన్డీఏలోకి వెళ్తే మీరు ఉంటారా బయటకు వస్తారా అంటే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నది మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం అని కెమెరా ముందర చెప్పారు ఆయన బయట చూసుకోండి సో ఆయన పొత్తు పెట్టుకున్నది బీ మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు జనసేన ప్రయోజనాల కోసం కాదు బీజే బీజేపీ ప్రయోజనాల కోసం కాదు కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఆయన ఉచ్వాస నిశ్వాసాలు కూడా చంద్రబాబు నాయుడు కోసమే నాకు తెలిసి అంటే అందరితో పోల్చదగిన వ్యక్తి కాదు కానీ రాముడు కోసం హనుమంతుడు ఎంత భక్తుడో మరి ఇక్కడ అంతకంటే ఎక్కువే ఉన్నాడు పవన్ ఆయనకు అవసరం ఏముందంటే నేను గతంలో చెప్పాను మీరు సినిమా చేసుకుంటే అయితే సినిమాకు ఒక వంద కోట్లు వస్తే దాంట్లో ముప్పై కోట్లు ట్యాక్స్ పోతుంది ఐదు సంవత్సరాల్లో మూడు సినిమాలు చేయొచ్చు ఆ మూడు సినిమాలు చేసుకుని చివరి సంవత్సరం ఈ పని చేసుకుంటే దానికి పదింతలు ఇరవై ఇంతలు వచ్చేస్తుంది దాంట్లో అనుమానం లేదు అంటే డబ్బు మనిషి పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా డబ్బు డబ్బు ఏం చేసుకుంటాడు ఆయన చాలా నిజాయితీ పడనే భ్రమలు చాలా మందిలో ఉన్నాయి ఆయన ఒక పాలసీ తీసుకొచ్చాడు క్రియాశీలక సభ్యత్వం అని మీరు ఐదు వందలు కట్టండి నేను నా కష్టార్జితం పదిహేను వందలు జోడించి మీకు ప్రీమియం కడతారనే నాయకుల చేత ఆయన ప్రచారం చేయించారు రైట్ దానిని ఈ రోజు మన పోస్ట్ ఆఫీస్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి దాదాపు గరిష్టంగా పదమూడు లక్షల ప్రమాద బీమా ఉంటే పదమూడు లక్షలు మూడు వందల తొంభై తొమ్మిదికి రెండు వేలు కడితే అరవై ఐదు లక్షలు రావాలి ఆయన ఐదు లక్షలు చెప్పింది ఇది జనరల్ ఐ మీన్ రెండు ఇది లేదు లేదు సహజ మరణ లేదండి సహజ మరణం ఇస్తే ఇవ్వలేదా నేను ఆన్ కెమెరా చెప్పుల దండ మెడలో వేసుకుని క్షమాపణ సబ్జెక్టు కరెక్షన్ రైట్ ఆన్ కెమెరా రెండు ప్రమాద భీమాలు రెండు యాన్యువల్ చాలా మంది మొన్న జనసన ఒకసారి కడితే శాశ్వత లైఫ్ లాంగ్ అది ఉంటదనుకుంటా ఇయర్లీ అది ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ చేసుకోవాలి రైట్ జస్ట్ మన డైవర్ట్ అవుతున్నాం లేదు టాపిక్ చేద్దాం డబ్బు మనిషి కాదు అని చెప్పడానికి అమాయక కార్యకర్తలనే మోసం చేసి నయవంచన చేసి డబ్బులు సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి సగం జేబులో వేసుకుంటున్న వాడిని అవినితి బోర్డు కాకుండా ఏమంటారండి రైట్ 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 అండి అంటే అదే జనసేన ప్యానలిస్ట్ కూడా వస్తారు వాళ్ళు మీకు సమాధానం చెప్తారు రైట్ ఇక్కడ ఎందుకు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు కూటమిలో ఉన్నాయి భారతీయ జనతా పార్టీ వస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు ఒకవైపు అధికార వైసీపీ అంత బిజీ బిజీగా ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్టు ప్రకటించేస్తూ ఉంటే